వెల్కమ్ బ్యాక్ నారాయణ గారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంది, అంటే 94% హామీలు నెరవేర్చామని చెప్తున్నారు కదా, ఏమంటారు మీరు దీనికి సంబంధించి? ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు చెప్పిన ప్రకారం చేస్తా ఉన్నారు, ప్రతి కుటుంబానికి సహాయం చేస్తారు. నేనేమో దాన్ని చప్పట్ ఉండదు. ఒకటి ఈ సంక్షేమ కార్యక్రమాలు ఒకటే సరిపోద్ది, రాజకీయాలలో ప్రజాస్వామ్యం ఉండక్కర్లేదు, తర్వాత దానికి ఉన్న మోడాలిటీస్ ఉండక్కర్లేదు అంటే సాధ్యం కాదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సంక్షేమ కార్యక్రమం ఇస్తే కూడా ఏం వాళ్ళు ఆయన సంపాదించి చేస్తున్నాడా? ప్రభుత్వం ప్రజల దగ్గర వసూలు చేసే పనుల నుంచి వచ్చిన డబ్బులు తప్ప ఆయన సొంతంగా వచ్చిన డబ్బులు ఏం కాదు. సంక్షేమ కార్యక్రమంలో కొంతమంది ఇట్లా ఖర్చు పెడుతుంటారు. ఆ పద్ధతుల్లో ముసలాళ్ళు వదులుకొని, విడోస్ వదులుకొని, పిల్లల చదువుల దాకా రకరకాల పద్ధతులు సహాయం చేస్తున్నాడు. ఇళ్ళు ప్లాన్ చేశారు, దాన్ని నేను సానుకూలంగా చూస్తున్నా. కానీ అదే కాదు కదా, దాంతో ప్రజాస్వామ్యం ఉండాలి కదా భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? ఎక్కడేమన్నా ఎన్నికలు జరిపించడం సాధ్యం కాలేదు. స్వేచ్ఛగా ఎన్నికలు జరిపించాలని జరిపించేటువంటి కమిషన్ దాడు చేస్తున్నారు, నామినేషన్ వేయకుండా చేస్తున్నారు, ఏకగ్రీవాలు చేసుకుంటారు. మరి మనకి ఓటు హక్కు ఎందుకు ఇచ్చారు అంబేద్కర్? ఓటు హక్కు ద్వారానే కదా స్వేచ్ఛని వాళ్ళ హక్కు సాధించుకోమని. మరి ఓటు హక్కు మొత్తం వేస్ట్ చేసి పారేశారు కదా, సొంతంగానే ఓటింగ్ కార్డులు ప్రింట్ చేసుకొని, ఆధార్ కార్డులు ప్రింట్ చేసుకొని లక్షల సంఖ్యలో వచ్చి ఓటు వేయడం మొదలు పెడితే, ఈ ఏ ఓటు ద్వారా అయితే అధికారానికి వచ్చారో ఆ ఓటుని అపహాస్య పాలు చేసేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత ప్రజానికి నీకు సత్త సౌపేదన భోజనాలు పెట్టండి, కానీ రాజకీయ హక్కులు పోగొట్టుకున్న తర్వాత అంతగా మీకు దుర్మార్గం కుట్టలేదు. గతంలో ప్రైవేట్ ఆర్మీ, ప్రైవేట్ ఫ్యాక్షన్స్లు, రౌడీలు కంట్రోల్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ ప్రైవేట్ ఫ్యాక్షన్స్ ఎక్కడ లేరు, రౌడీలు ఎక్కడ లేరు. ఒకసారి అంతా కూడా ఎమ్మెల్యేకి ఎంపీకి అయిపోయినట్టున్నారు, చూడబోతే వాళ్ళే మంత్రులు అయిపోయారు. ఇప్పుడు కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ని, రెవెన్యూ డిపార్ట్మెంట్ని అధికారులు ఉపయోగించుకొని నామినేషన్ నిర్వహించకుండా చేయడం, ఏకగ్రీవం చేయడం, తర్వాత నిర్బంధాలు చేయడం, తప్పుడు కేసులు పెట్టడం, పోలీసు సంతకాలు పెట్టడం, సిబిఐని ఉపయోగించడం, పోలీసులను ఉపయోగించడం, నిర్బంధాలు పాలు చేయడం, ఈ పద్ధతుల్లో బ్లాక్ మెయిల్ చేసే పద్ధతి వచ్చినప్పుడు ఇది రాజకీయ వ్యవస్థ. ఇదని రాజకీయ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ ఉండాలా? ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు పచ్చి నియంతవాదిగా, అప్రజాస్వామ్యవాదిగా, చెడు కోర్టులు అంటే లెక్క లేకుండా, ఎన్నికల కమిషన్ అంటే లెక్క లేకుండా, ప్రజాస్వామ్యం పైన నమ్మకం లేకుండా, ప్రతిపక్ష పార్టీ వ్యవస్థ పైన గౌరవం లేకుండా ఈ పద్ధతిలో పరిపాలన అనేది ఈ రాజకీయ పాలనగా సాగదేది. ఈ రాజకీయ పాలన ఉండడానికి చెప్పడం సాధ్యం కాదు. ఈ 2 ఏళ్ల పరిపాలనలో నీకు అందరికీ మంచిగా భోజనం పెట్టామని చెప్పింది, కానీ ఆత్మగౌరవాన్ని పోగొట్టావు, తర్వాత రాజకీయ హక్కులను పోగొట్టావు, ఫండమెంటల్ రైట్స్ను పోగొట్టావు. దీన్ని ఇది చేసినప్పుడు సహజంగానే ఈ 2 ఏళ్ల పరిపాలన మొత్తం కూర్చోబెట్టిపోయింది. రెండవది, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం మీ చేతగా లేదు. ఇంత మధ్య ఉన్న కూడా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేసి కావాల్సిన పద్ధతిలో సహాయం చేయకపోతున్నారు. ఇది చివరి స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్న దిక్కు లేకుండా పోతా ఉంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వాన్ని మనకున్న హక్కుల ప్రకారం మనం సాధించుకోవాల్సింది సాధించుకోకుండా మొత్తం పణంగా పెడుతున్నారు. ఇప్పటిదాకా పోలవరం ప్రాజెక్టు అంతటి మాత్రమే ఉంది. ఏ పరిశ్రమలు ఏమి వచ్చాయి చెప్పండి? ఉన్న పరిశ్రమలు పోతాయి తప్ప కొత్త పరిశ్రమలు వచ్చాయి? ఇసుక మాఫియా అని అన్నారప్పుడు, ఇప్పుడు అంతగా మించిన ఇసుక మాఫియా వచ్చి పనేసింది. అవినీతి పనులను లేకుండా చేస్తానన్నాడు, కానీ ఇప్పుడు ఎక్కడ పోయినా వ్యాపారమే. ఎంఆర్ఓ మొదలుకొని పై దాకా ఏది కావాలన్నా లెక్క అకౌంట్ పడిపోయింది. ఈ లెక్క రేట్లు ఫిక్స్ అయిపోయినాయి, ఆ ప్రకారం చేసుకుంటున్నారు. అందువల్ల చివరికి ఎవరైనా అపార్ట్మెంట్స్ కట్టుకుంటుంటే వాళ్ళు కూడా పర్సెంటేజ్ ప్రకారం డబ్బులు కట్టమని చెప్తారు. విజయవాడలో ఒక అపార్ట్మెంట్లో చివరికి 5 కోట్లు ఇస్తే తప్ప వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు. ఇటువంటివన్నీ కూడా అవినీతి పరాకాశ జరిగింది. అవినీతి రహిత పాలన చెప్పినాడు, కానీ అవినీతి పూర్తిగా అయిపోయింది. నేను బెస్ట్ ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు, ది వర్స్ట్ ముఖ్యమంత్రి ప్రూవ్ చేసుకున్నాడు. ఇలాంటి పద్ధతిలో 2 ఏళ్ల పరిపాలన చేదు అనుమానం తప్ప ఇంకా వచ్చలేదు. సార్, ఈ 2 ఏళ్లలో 100కి పైగా కేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పులు ఎదురయ్యాయి కదా, దీన్ని ఎలా విశ్లేషిస్తారు మీరు? ఏంటి, ఈ 2 ఏళ్ల కాలంలో దాదాపుగా 100కి పైగా కేసుల్లో వ్యతిరేక తీర్పులే ప్రభుత్వానికి ఎదురయ్యాయి కదా, దీన్ని ఎలా విశ్లేషిస్తారు మీరు? ఇప్పుడు కోర్టులు కూడా అంటగడుతున్నారు కదా, కోర్టులు కూడా కులాలు అంటగడుతున్నాడు, కోర్టు కూడా దురుదేశం అంటగడతా ఉన్నాడు. చేయగలనే ఉంది ఇంకా. ఇప్పుడు ఆయన సక్రమైన పరిపాలన పద్ధతుల్లో కన్నా జీవో ఇస్తే ఎవరు కోర్టుకు పోరు? ఒకవేళ కోర్టుకు పోయినా కోర్టు కూడా దానికి ఆమోదించదు. కానీ మొత్తం ఎంత ఇల్లీగలే కదా, చట్ట విరుద్ధమైనటువంటి పద్ధతుల్లో జీవోలు పాస్ చేసి అమలు చేయని ప్రయత్నించే క్రమంలో కేసులు వస్తున్నాయి. ఆ కేసులు వస్తాయి, దుర్దశ మా మీద కేసులు పెడుతున్నారు, కోర్టులు కూడా మాకు అనుకూలంగా లేదు. చివరికి
మందులు తయారు కంపెనీలు కూడా కులాంత కట్టే స్థాయికి వచ్చిన తర్వాత ఇంక దీనికి హద్దే ఉందండి. దీన్ని బట్టి ఈ ఆయన ఎన్ని కేసులు వచ్చినా సరే నేను లెక్కేయను, నేను కావాలని దురుద్దేశంగా నా పై పెడుతున్నారు, దురుద్దేశంగా కోర్టులకు పోతున్నారు, దురుద్దేశంగా స్టేలు ఇస్తారు చెప్పేసి అనేటువంటి ఒక బరిదిగింపు చర్యలు పోయిన తర్వాత ఇంక చేయగలదే ఉంది. ఈ పద్ధతిలో ప్రభుత్వం నడుస్తాం. నారాయణ గారు, మీరు నిత్యం ప్రజల్లో ఉంటారు, ప్రజా సమస్యల కోసం నిత్యం కూడా పోరాడుతూనే ఉంటారు. సో ఈ మధ్య కాలంలో ఉపాధి హామీ పనులను దగ్గర నుండి చూసినట్లున్నారు మీరు, అంటే కేంద్రం ఇచ్చే డబ్బులైనా కానీ సక్రమంగా కూలీలకు అందుతున్నాయంటారు, వాళ్ళు ఏం చెప్తున్నారు? ఉపాధి హామీ పథకం మా ఊర్లో ఉన్నాం కాబట్టి చేశారు. అయితే దానిపైన అర్థం ఏంటంటే, ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టినప్పుడు అనేక రూల్స్ పెట్టారు. ఆడ ఆడవాళ్ళు పోతుంటే వాళ్ళకు చిన్నపిల్లలు పోతే వాళ్ళకి కచ్చరి ఉండాలని చెప్పని, తర్వాత రష్ టైంలో క్షేమైనా ఉండాలని, మజ్జిగ ఇవ్వాలని, తర్వాత ఇన్సూరెన్స్ ఉండాలని, ఈ తర్వాత ఇవన్నీ కూడా పెట్టారు. కానీ ఇప్పుడు దాని తర్వాతపోతే డబ్బులు ఇస్తారు తప్పితే మిగతాన్ని హక్కులన్నీ పోయినాయి. ఇప్పుడేమన్నా సార్ కొత్తగా చూసింది, కులాల వారిగా విభజించి కులాల వారిగా డబ్బులు ఇస్తున్నారు బ్యాంకులు. ఎందుకు వేయాలి అట్లా? కులాల వారిగా అందరూ కలిసి పనిచేస్తున్నారు, 100 మంది కలిసి పనిచేస్తుంటే అందరూ కలిసి ఒకళ్ళు సజ్జ ఒకరు తాగుతున్నాడు, ఒకరి పార ఒకరు పట్టుకుని తోగుతున్నారు, ఒకరి గడ్డ పార ఒకరు పట్టుకుని తోగుకుంటున్నారు. కలిసి కలిసి ఉండగా వాళ్ళకు కూడా నువ్వు కులాల వారికి ఉపయోగించి డబ్బులు వేయడం మొదలు పెట్టుకుంటుంది. అది ఇప్పుడు 6 వారాలు అయింది, 14 రోజులకు ఒకసారి డబ్బులు ఇవ్వాలి. కానీ 6 వారాలుగా అయినంత వరకు గ్రామీణ ఉపాధి పథకానికి డబ్బులు రాలే. ఇప్పుడు ఇవన్నీ బయటపడ్డాయి, ఇవన్నీ కూడా మేము లెటర్లు పెట్టాము, మేము ఎక్స్పోజ్ చేస్తున్నాము. అందువల్ల పోయిన తర్వాత నాకు ఉపయోగపడింది ఏంటంటే, 5 రోజుల పాటు నేను ఆ పని చేశాను, దానివల్ల నాకు కూడా బాడీకి ఎక్సర్సైజ్ అయింది, బాగానే ఉంది, వాళ్ళతో కలిసి వెళ్ళి ఉన్నాను. ఆ తర్వాత కోవిడ్ ఎక్కువైంది, రాబోద్దండి రాబాకండి మంచిది కాదు చెప్పి నాకు ఆగిపోయారు. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది అని చెప్పి చాలా వరకు కూడా చెప్తూ ఉన్నటువంటి మాట, ఏం చెప్తారు మీరు? పూర్తిగా ఇప్పుడు జిఎస్టీ ప్రకారం కూడా మనం రావాల్సిన మాట రాకుండా ఎక్కువ అడగలేకపోతున్నారు. అదే విధంగా ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ రావాల్సిన డబ్బులు రాబట్టుకోలేకపోతున్నారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదాకు రావాల్సినటువంటి పద్ధతులు ప్రత్యేకతను సాధించుకోలేకపోతున్నారు. తర్వాత వెనకొండ ప్రాంతాలకు సంబంధించిన రాయలసీమ ప్రాంతాల్లో ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వలేకుండా పోతున్నారు. అందులో కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సినటువంటి హక్కురీత్యా రావాల్సినటువంటి వాటిని మనం సాధించుకోలేకుండా పోతున్నాము. అదే వాళ్ళకి అనుకూలమైన రాష్ట్రాలకు ఇచ్చుకుంటున్నారు ప్రమాణమైన నిర్ణయం మీటింగ్ జరిగింది మొన్న. అందువల్ల ఈయన కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రిని గట్టిగా అడిగేటువంటి స్తోమత లేదు. ఆయనకున్న కేసులు అనేక ఉన్నాయి కాబట్టి వాళ్ళకు అణిగి మణిగి ఒద్దిగ్గా ఉండాలని వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే, అడుగుతున్నాడు కాబట్టి మనకేం పర్లేదు వాళ్ళు అనుకుంటుంటే, ఆ పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వానికి దాసోహం అనేటువంటి ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజానికి అన్యాయం జరుగుతుంది కూడా పట్టించుకోలేకపోతున్నారు. అంటే విపరీతంగా ధరలు పెంచుతున్నా కానీ గట్టిగా దీనికి సంబంధించి ఎవరూ అడగలేనటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు అనేటువంటి మాట సర్వత్రా అన్ని వర్గాల నుంచి పెరుగుతుంది. ఇటు పెట్రోల్ రేట్లు కానీ లేకపోతే నిత్యావసర ధరలకు సంబంధించి కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయనేటువంటి మాట, ఏం చెప్తారు మీరు? నిజమేనండి, ఒకప్పుడు ఒక్క పైసా పెంచితే కూడా బందులు చేశాము, రాస్తాలు చేసాము, బస్సులు అనేది చేసాము. కానీ ఇప్పుడు హద్దు పొద్దు లేకుండా హనుమంతుడు తొక్కలా పెరిగిపోతా అంటే కూడా కనీసం ట్రస్ట్ లేదు, నిలబడలేకపోతున్నారు. ఒక విధంగా డెమోక్రటిక్ మూమెంట్ బలహీనపడిపోయాయి, ప్రతిపక్షాలు బలహీనపడ్డాయి. రెండవది కోవిడ్ని అడ్డం పెట్టుకొని కూడా ఈ నియంత్రిత పాలన సాగిస్తున్నారు. ఇదే సమయంలోనే 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 52,000 కోట్ల రూపాయలు సంవత్సరం సంపాదించినటువంటి అలాని ఉన్నాడు. ఇదే సందర్భంలోనే 44% ఆస్తుల్ని పెరిగినటువంటి రిలయన్స్ కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి. అదే సందర్భంలో ధరలు పెరిగి ప్రజలకు దీవనపాలు పోయి, ఉద్యోగాలు పోయి, కూలిపోయి ఇబ్బంది పడుతుంటూ ఉన్నారు. అంటే జనం మొత్తం పేదరికం మగ్గిపోతున్నారు, కార్పొరేట్ సంస్థల మాత్రం బ్రహ్మాండంగా పెరిగిపోతున్నాయి. కార్పొరేట్ సంస్థలు కేంద్ర ప్రభుత్వ కనుసంధానంలో మెరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళకి అన్ని రకాల రక్షణ కల్పిస్తుంది. దాని విధంగా ఫైట్ చేయడానికి లేకపోతున్నాం. ప్రతిపక్ష పార్టీలు కూడా తన వంతు కర్తవ్యంగా చేయడంలో ఎంత ప్రయత్నించినా మా ప్రయత్నం చేస్తాను, అంతకన్నా మేము చేయలేకపోతున్నాం. మాకున్న శక్తి అది ప్రతిపక్ష పార్టీ ఉన్న బలహీనత, వామపక్ష పార్టీ కూడా కొంచెం శక్తి తగ్గింది కాబట్టి ఉద్యమాలు అనుకున్న మాత్రం రావడం లేదు. ఇది ఒక విధంగా పరిశీలించాల్సిందే, జనం కూడా చేతనం రావాల్సింది. అంటే రాష్ట్రానికి పరిశ్రమలు ఏవి కూడా కొత్తగా రావటం లేదు, గతంలో అనుమతి పొందినవి కూడా ఇప్పుడు రాష్ట్రానికి రావాలంటే వెనుకంజ వేస్తున్నాయనేటువంటి మాట, ముఖ్యంగా ఉద్యోగ కల్పన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అనేటువంటి మాట, ఏమంటారు మీరు? మీరే చెప్పారు కదా, అఫర్మేషన్ చెప్పారు. ఇంకా నేను చెప్పేదే ఉంది, కొత్త పరిశ్రమలు రాలేదు, ఉన్న పరిశ్రమ మూసేస్తున్నారు,
నిరుద్యోగ సమస్య పెరిగిపోతా ఉంది, దానివల్ల ఇబ్బంది వస్తుందన్నమాట వాస్తవమే. ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాలు పెంచుతుంది తప్ప ఉద్యోగాలు మాత్రం పెంచడం లేదు. ఎస్, థ్యాంక్ యూ నారాయణ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇక ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ మహా న్యూస్.